एपी मंत्री गुम्मनूर जयरामनु माजी एमएलए कोट्ल सुजातम्म विमर्शिंचडं तगदनि आलूरु मंडल वैसीपी कन्वीनर वीरेश मंडिपड्डारु। कर्नूल जिल्ला आलूरु गेस्ट हाउस लो वैएसआरसीपी नायकुलु एर्पाटु चेसिन मीडिया समावेशंलो वारु मात्लाडारु। ఆధారాలు లేకుండా మంత్రి జైరామ్ను విమర్శిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వీరేష్ అన్నారు। చిల్లర రాజకీయాలు చేయడం దేవంగత ముఖ్యమంత్రి కోడలుగా మాజీ కేంద్ర మంత్రి భార్యగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు తగదని ఆలూరు వైఎస్ఆర్ మండల కన్వీనర్ వీరేష్ అన్నారు। ఈ సమావేశంలో జెడ్పీటీసీ అభ్యర్థి ఏరూరు శేఖర్, మాజీ ఎంపీటీసీ కిషోర్, ఆలూరు మండల కో కన్వీనర్ హనుమయ్య మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఆ సీలింగ్ బొమ్మ భూములు కూడా ఈరోజు మీరు అమ్మకానికి పెట్టారు, కొన్ని చోట్ల అమ్మారని చెప్పేసి కూడా వాస్తవాలు త్వరలోనే బయట పెడతాం। ఖచ్చితంగా మీకు అంటే ఎవరైతే మీరు ఏదైతే మాట్లాడుతున్నారో భూ కేంద్రాలలో మా మంత్రి గారు భూ కేంద్రం కాదండి, మీరు అసలు భూ కేంద్రాలు మీ సొంత ఊర్లో మీ మామగారు ఊరు లద్దిగిరిలో కూడా ఈరోజు మీరు చాలా వందల ఎకరాల పూర్వంబొక్క స్థలాలను మీరు ఆక్యుపై చేసి ప్రజెంట్ మీరు ఉంటున్న ఇల్లు కూడా ఈరోజు పూర్వం స్థలం వందల ఎకరాలు మర్చిపోయారా? ఈ వందల ఎకరాల భూములు ఆక్యుపై చేసి ముఖ్యమంత్రిగా పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి తెలుగుదేశం పార్టీ ఈరోజు నియోజకవర్గానికి వచ్చి ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలు చాలా సిగ్గుచేటు। అసలు మీరు డోన్లో ప్రజలను ఎప్పుడో తిరస్కరించారు, అక్కడ చీకూడ తీగకు వచ్చి పడ్డారు, ఇక్కడ కూడా మా నియోజకవర్గం చాలా తెలివినవి కాబట్టి రెండు సార్లు మిమ్మల్ని ఓడగొట్టారు, అదే గుండు జన్మ చిత్రం ఓడిపోయారు, అయినా మీకు మంత్రి పైన ఆరోపణలు చేస్తుంది చూస్తే చాలా బాధేస్తుంది। ఈ మాటల్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలా? వెనక్కి తీసుకోలేని పక్షంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త గుమ్మనూరు జయరాం అభిమాని ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరు, ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తారు। ఈ నియోజకవర్గ ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు, ఈరోజు మంత్రి గారు చేసినటువంటి మంచితనం అభివృద్ధి కూడా అన్ని గమనిస్తున్నారు, ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేటువంటి రోజు దగ్గరలోనే ఉన్నాయి। ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే ఆరోపణలు చేశారు మంత్రి గారి పైన అవన్నింటినీ కూడా బేసరత్తుగా క్షమాపణ చెప్పాలా, అవి తప్పని చెప్పి మీరు ఒప్పుకోవాలా, లేదంటే నిరూపించాలి చెప్పేసి మేము సందర్భంగా డిమాండ్ చేస్తాము। ఇప్పుడు మరి 3000 రూపాయలు కాల్సి 15000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఏదో మీరు రాజకీయంగా మాట్లాడాలా, రాజకీయంగా మంత్రి మీద దుమ్మెత్తిపోయాలా అనేవే కాదు।